మన టాపిక్ వచ్చేసి ఏదైతే బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహపై టీడీపీ టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఈరోజు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్లరామయ్య మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇటు నీకెందుకు ఏపీ సంగతులు, నువ్వు ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు వెళ్ళావు, అక్కడి నుంచి 84 మంది ఎంపీలు ఉన్నారు, అక్కడే సమస్యలు పట్టించుకునే ఒక విమర్శలు అయితే చేశారు. అయితే దీనికి సంబంధించిన బయట ఒకసారి విందాం. నరసింహరావు గారు, మీరు మాటి మాటికి ఢిల్లీ నుంచి అమరావతికి వచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయాల్లో ఎందుకు మీరు వేలు పెడుతున్నారు, మీ తల పెడుతున్నారు, మీ కాలు పెడుతున్నారు? మీకు ఎవరు ఆదేశించారు వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాలు చూడమని? ఇక్కడ బీజేపీకి ఒక కమిటీ ఉన్నది, సమర్థవంతమైన నాయకత్వం ఉన్నది, కన్నా లక్ష్మీనారాయణ గారని. ఆయన ఒక సీనియర్ లీడర్, ఎంతో కాలం మంత్రిగా పనిచేశారు, ఆయనకంటూ ఒక గుర్తింపు ఉన్నది రాష్ట్రంలో, ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు, మంచి కమిటీ ఉన్నది రాష్ట్రంలో, వారి శాయశక్తిలో వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఒక లైన్ తీసుకున్నారు, ఆ లైన్లో వెళ్తూ ఉంది రాష్ట్ర బీజేపీ పార్టీ. మీరేంటి సార్, ఊరందరిది ఒకదారి అయితే ఉలిపి కట్టేది ఒకదారి అంటారు మనం. బీజేపీ రాష్ట్ర శాఖ అంతా ఒక దారిలో వెళ్తుంటే ఉలిపి కట్టేలాగా మీరు ఇంకొక దారిలో వెళ్తున్నారండి. రాష్ట్ర శాఖ ఏమంటున్నారు, 3 రాజధానులు వీలేదు, అమరావతి రాజధానిగా ఉండాలి సార్ అని వాళ్ళు. గుడ్ ఈవినింగ్ సార్. మీరేంటి, హలో, తద్భిన్నంగా మాట్లాడుతున్నారు, వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, వైసీపీ పార్టీకి బ్రహ్మాండంగా అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఏంటి సార్ మతలం ఏంటి? నేను నవ్వుతూ అడుగుతున్నా, ఏంటి సార్, ఏం జరిగింది సార? ఢిల్లీలో జరిగిందా, హైదరాబాద్లో జరిగిందా, అమరావతిలో జరిగిందా? అయ్యా జీవీఎల్ నరసింహరావు గారు, మీరు మాటి మాటికి ఢిల్లీ నుంచి అమరావతికి వచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయాల్లో ఎందుకు మీరు వేలు పెడుతున్నారు, మీ తల పెడుతున్నారు, మీ కాలు పెడుతున్నారు? మీకు ఎవరు ఆదేశించారు వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాలు చూడమని? ఇక్కడ బీజేపీకి ఒక కమిటీ ఉన్నది, సమర్థవంతమైన నాయకత్వం ఉన్నది, కన్నా లక్ష్మీనారాయణ గారని. ఆయన ఒక సీనియర్ లీడర్, ఎంతో కాలం మంత్రిగా పనిచేశారు, ఆయనకంటూ ఒక గుర్తింపు ఉన్నది రాష్ట్రంలో, ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు, మంచి కమిటీ ఉన్నది రాష్ట్రంలో, వారి శాయశక్తిలో వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఒక లైన్ తీసుకున్నారు, ఆ లైన్లో వెళ్తూ ఉంది రాష్ట్ర బీజేపీ పార్టీ. మీరేంటి సార్, ఊరందరిది ఒకదారి అయితే ఉలిపి కట్టేది ఒకదారి అంటారు మనం. ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ, రాష్ట్ర రాజధాని అంశం పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ ఒక లిఖితపూర్వక జవాబులో తెలియచేయటం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఈ సమాధానంలో జవాబులో ముఖ్యంగా ఉండే లైన్లు ఉన్నాయి. ప్రధానంగా ఆ లైన్లు ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమలు, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 23 ఏప్రిల్ 2015న ఒక జీవో ద్వారా నోటిఫికేషన్ వెలువరించింది. ఇన్ఫాక్ట్ నేను ఆ జీవో కాపీ కూడా చూశాను. ఆ జీవో కాపీ కూడా ఎక్కడ కేంద్ర ప్రభుత్వానికి కూడా మార్క్ చేయలేదు, ఎందుకంటే అవసరం లేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం తనంత తానుగా తీసుకున్నటువంటి నిర్ణయం, మాకింకా సమాచారం లేదు. ఈ విషయాలు మీడియా ద్వారానే మేము తెలుసుకున్నాం అని రెండవ వాక్యంగా చెప్పటం జరిగింది జవాబులో. మూడవ వాక్యంలో, రాష్ట్ర పరిధిలో ఎక్కడైనా రాజధానిని పెట్టుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారం అంటే, స్పష్టంగా దీనికి కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోదు. రాష్ట్రంలో రాజధాని ఎక్కడ పెట్టుకోవాలి అన్నది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ అధికారం అన్న విషయాన్ని
తేల్చి చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం. ఇదే వ్యాఖ్యని నేను అమరావతి కొత్త రాజధాని విషయం తెరపైకి వచ్చిన దగ్గర నుంచి నేను ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నాను. నేను అనేక సందర్భాల్లో మరి ప్రెస్ మీట్లలో కానివ్వండి, మీడియా చర్చల్లో కానివ్వండి ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. రైట్, ఇక జీవీఎల్ నరసింహారావు ఏదైతే గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఏదైతే వల్లరామయ్య టార్గెట్ చేయడం జరిగింది, అసలు టీడీపీ ఎందుకు టార్గెట్ చేసింది దానికి సంబంధించి కూడా మనం మాట్లాడదాం. ముఖ్యంగా రఘు గారు, ఏంటి ఏదైతే బీజేపీ రాజ్యసభ సభ్యును జీవీఎల్ నరసింహారావును ఎందుకు టార్గెట్ చేశారు, ఎందుకు విమర్శల వర్షం కురిపిస్తున్నారు? అతను కూడా ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తియే కదా, రాజ్యసభ సభ్యులు హోదాలో కొనసాగుతున్నారు, గతంలో చాలామంది కొనసాగారు, ఇప్పుడు ఎందుకు జీవీఎల్ను టార్గెట్ చేసింది టీడీపీ? సార్, ఇక్కడ టీడీపీ టార్గెట్ చేసింది అనే పదం సరైన పదం కాదు. అంటే అమరావతి అమరావతి అభివృద్ధిని ఆటంకపరుస్తున్నారో వాళ్ళపై వాళ్ళ చేస్తున్న కుతంత్రాలు కుయుక్తులను రాష్ట్ర ప్రజలకు తెలియచేయడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం. తెలుగుదేశం పార్టీ ముందుగా అమరావతే రాజధాని అని చెప్పి డిసైడ్ చేసింది, అనౌన్స్ చేసింది. ఇందాక మీరు ఇచ్చిన క్లిప్పింగ్లో జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దగ్గర అమరావతి నోటిఫై చేసినట్టుగా మా దగ్గర సమాచారం లేదు అని చెప్పడం క్లిప్పింగ్లో చూసాం. మరి మా ఎంపీ గారు పార్లమెంట్లో లిఖితపూర్వక సమాధానం అడిగితే దానికి న్యాయశాఖ మంత్రి గారు జీవో కాపీని కూడా చూపించారు అమరావతి నోటిఫై చేస్తున్నట్టు. అంటే ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒక రాజధానిని డిసైడ్ చేసి ఒక భారతదేశంలో ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన దాన్ని కొచిన్ చేసే స్థాయికి జీవీఎల్ నరసింహారావు ఎదగలేదు. ఆయన చోటా నాయకుడే తప్పించి ఆయన వ్యవహారం కానీ ఆయన నడవడిక కానీ చోటా షకిల్ కింద ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి చూడండి, ఒకరు ఎవరైతే జీవీఎల్ నరసింహారావు అనేది రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారు, మీరు చోటా నాయకులు కానీ ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తుంది టీడీపీ? టీడీపీ ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంది? రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారు, సంబంధించిన పార్టీ జాతీయ పార్టీ, జాతీయ ఏదైతే అధికార ప్రతినిధిగా కూడా కొనసాగారు, మరి అలాంటప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తప్పేముంది? టీడీపీ ఎందుకు ప్రశ్నిస్తుంది? టార్గెట్ చేయట్లేదు అనిపిస్తలేదా మీకు? ఆయన హుందాతనాన్ని మరిచి మాట్లాడుతున్నారు, ఆయన సొంత లాభం కోసం ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిని తాకట్టు పెడుతున్నారు. ఎలాంటి హుందాతనాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు? సచివాలయ రూములు పెడతానికి, లేకపోతే ఆయన కాంప్లెక్స్లో పెడతానికి, ఆయన లిక్కర్ సిండికేట్ వ్యాపారంలో ప్రభుత్వానికి లాలూచీ పడి వ్యాపారాల్లో సహకరించుకుంటూ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న వ్యక్తిపై నిజాలు ప్రజల దగ్గర తీసుకురావడంలో తెలుగుదేశం పార్టీ వెనకడుగేయదు. ఎప్పుడు ఎక్కడైనా సరే తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి అన్యాయం చేసే వ్యక్తులని తూర్పారు పెడతంలో ముందుంటుంది. అక్కడ టార్గెట్ కాదు, ఇంకొక పదం ఉపయోగించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఈ రాష్ట్ర అభివృద్ధికి సహకరించవలసిన ఒక రాజ్యసభ సభ్యుడు రాష్ట్రాన్ని నాశనం చేయడానికి సహకరిస్తున్నారు. ఇది ముఖ్యంగా ఏదైతే నరసింహారావు ఆంధ్రప్రదేశ్కు ఎలాంటి నష్టం చేస్తున్నారని టీడీపీ భావిస్తుంది, ఎలాంటి ఏదైతే అమరావతికి నష్టం చేసే విధంగా ఏ విధంగా మాట్లాడారు, మీరు ఏ విధంగా భావిస్తున్నారు అసలు టీడీపీకి సంబంధించి? లోకల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక భారతీయ జనతా పార్టీకి ఒక అధ్యక్షుడు, ఒక కార్యవర్గం ఉంది. ఆ కార్యవర్గం యొక్క సూచనలు కానీ వాళ్ళ దగ్గర నుంచి సమాచారం తెప్పించుకోకుండా ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా ఆయన నివేదికలు ఇస్తున్నాడు, అది తప్పు. ఏదన్నా ఉంటే కన్నా లక్ష్మీనారాయణ గారు భారతీయ జనతా పార్టీని నిలబెట్టుకొని అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు వారిని పక్కన నిలబెట్టుకోమని చెప్పమనండి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ప్రజలకి తెలుసు. చెప్పండి సార్. ముఖ్యంగా చూస్తున్నాం, మీది జాతీయ పార్టీ అంటున్నారు, ఇటు పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడకూడదా, మీరే చెప్పండి. దీంట్లో జీవీఎల్ మాట్లాడు, జీవీఎల్ నరసింహారావు మాట్లాడితే తప్పేంటి? తను పుట్టి పెరిగిన ప్రాంతమేది, పరాయి దేశస్తుడు కాదు. అభివృద్ధికి సహకరించే మాటలు ఎవరు మాట్లాడినా మేము స్వాగతిస్తాము.
అమరావతిని కించిపరిచే విధంగా, అమరావతిని డ్యామేజ్ చేసే విధంగా, రాష్ట్ర అభివృద్ధికి డ్యామేజ్ చేసే విధంగా ఏ నాయకుడు మాట్లాడినా మేము తూర్పార పెడతాం అనేది తెలుగుదేశం పార్టీ యొక్క బాధ్యత. అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాజధాని. ఒకసారి భారతదేశ పట్టణంలో అమరావతిని రాజధానిగా డిక్లేర్ చేశాక ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానిని, ప్రభుత్వాలు మారినప్పుడల్లా అధికారుల్ని మార్చచ్చేమో కానీ రాజధానిని మార్చడం అనేది ఎక్కడ సాంప్రదాయం కాదు, ఎక్కడ లేదు. రాష్ట్రానికి రివర్స్ పేరుతో పెట్టి రాష్ట్రాన్ని నాశనం చేయడానికి తప్పించి రాష్ట్ర అభివృద్ధికి సహకరించట్లేదు కాబట్టి ఆయనపై మేము